ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ప్రజలు గెలిచారు, గెలవడానికి దోహదం చేశారు, ఒక హిస్టారికల్ తీర్పు ఇచ్చారు. రాష్ట్రం నిలబెట్టడం ఇప్పుడు అందరి బాధ్యత, అది మేము బాధ్యత తీసుకుంటాం. అదే సమయంలో ఎప్పటికప్పుడు ప్రజలు కూడా సహకరిస్తే తప్ప సాధ్యం కాదు. అందుకే మొట్టమొదటిసారిగా 7 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేస్తున్నాం. సమయం కూడా తక్కువ ఉంది. ఒక పక్కన నిన్నటి వరకు ఫార్మాలిటీస్ అని మేము కంప్లీట్ చేయాలి, అది అయిన తర్వాత కేంద్రంలో బడ్జెట్ పెడుతున్నారు, ఇక్కడ బడ్జెట్ పెట్టాలి. కేంద్రంలో బడ్జెట్ పెట్టే ముందు మన సమస్యలన్నీ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి ఎంతవరకు వీలైతే అంతవరకు మనం ఫండ్స్ తెచ్చుకోవడం కానీ అదే మరికి ప్రాజెక్టులు తీసుకోవడం కానీ ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉంది. అందుకే ఒక 20-25 రోజుల్లో 7 పేపర్లు కూడా చర్చలన్నీ కంప్లీట్ చేసి మళ్లీ మేము అసెంబ్లీ సమావేశాలు పెట్టుకుని బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే మళ్లీ ఒక సంవత్సరం మనకు ఒక కన్ఫ్యూజన్ లో పోయే పరిస్థితి వస్తుంది. అందుకే మేము 7 సబ్జెక్ట్స్ కూడా మీకు ఒక ఐడియా ఉంది, మేము కూడా టైం టేబుల్ ఇస్తాం, దీనిపైన తరువుగా చర్చ చేస్తాం. చర్చ చేసిన తర్వాత ప్రజలందరూ ఇచ్చిన సజెషన్స్ కూడా తీసుకొని వెబ్సైట్స్ అన్ని, ఇప్పుడు ఇరిగేషన్ ఉంది, ఈ ఇరిగేషన్ ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తాం, టోటల్ డాక్యుమెంట్స్ అన్ని అందులో పెడతాం. ఎందుకంటే ఒక అలవాటు అయిపోయింది, ఏది చేసినా ఎదురుదాడి చేయడం. ఒక మీడియాలో ఇదే పనిగా వాళ్లకు క్రెడిబిలిటీ లేకపోయినా, విశ్వసనీయత లేకపోయినా చెప్పిన తప్పులే 100 సార్లు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడం, దానికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. దానికోసమే ఈరోజు మా ప్రయత్నం. తప్పకుండా ఎప్పటికప్పుడు వాళ్ళు చెప్పినటన్నిటికీ కూడా ప్రజలే సమాధానం చెప్పే విధంగా ప్రజా చైతన్యాన్ని తీసుకొస్తాం. ఇప్పుడు ఫస్ట్ తీసుకున్న పేపర్ మేము చూస్తే 2 భాగాలున్నాయి, కానీ మొదటి భాగం పోలవరం, రెండవది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, సాగునీటి ప్రాజెక్టులు. ఈరోజు మేము సాగునీటి ప్రాజెక్టులు తీసుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాగునీటి ప్రాజెక్టుల అవసరం చాలా ఉంది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ టైంలో 64 వేల కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ పైన ఖర్చు పెట్టాం. ఇప్పుడైతే మెయింటెనెన్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. అవన్నీ నేను కూడా ఒక వారం తిరిగాను, రాష్ట్రంలో ప్రజా చైతన్యం తీసుకొచ్చాను. ఆ విషయాలు మళ్లీ నేను మాట్లాడతాను.